గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల నేపథ్యంలో ఎమ్మెల్సీల ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలకు ప్రతి విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే 2004 నుంచి 2014 వరకు ఉద్యోగాల అంశంలో ఒక కొత్త వాదానికి మంత్రి కేటీఆర్ తెరతీశారు. ఆ వాదంలో తప్పు లేదు, బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతినిధి శ్రవణ్ గారు మన దగ్గర ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు కేటీఆర్ విస్తరిన సవాల్కు మీరు ఎలాంటి ప్రతిస్పందన ఇస్తారు? ఇప్పుడు ఇది వాదోపవాదం లేదు, ఇది కేవలం అబద్ధానికి నిజానికి మధ్యన జరుగుతున్నటువంటిగా పోరాటం. దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పని లాగులేసుకొని చిన్న పసిబాలుడు కూడా మామూలు లెక్కలేస్తే కూడా మనకి ఇవాళ తెలంగాణలో ఖాళీలు ఉన్నాయని కనబడుతుంది. సూటి ప్రశ్న కేటీఆర్ గారికి, నువ్వు 150,000 పర్మిషన్స్ ఇచ్చిన రిక్రూట్మెంట్కి అని అంటున్నావు, నీ బిస్వాల్ కమిటీయే 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నావు, మేము అడుగుతా ఉన్నాం మిగతా 40,000 ఉద్యోగాలు ఖాళీలకు ఎందుకు అన నీ లెక్క ప్రకారం ఆ 191 కరెక్ట్ అయినట్టయితే మిగతా 40,000 ఉద్యోగాలకు ఎందుకు నువ్వు రిక్రూట్మెంట్ పర్మిషన్ ఇవ్వలేదు? నెంబర్ వన్. నెంబర్ టూ, 2014 నాడు ఖాళీలు ఉన్నాయి, 2014 తర్వాత ఏర్పడినటువంటి ఒక ఖాళీలు అంటే రిటైర్మెంట్ల వల్ల వచ్చినటువంటి ఒక ఖాళీలన్నీ, కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త గ్రామ పంచాయతీల వల్ల వచ్చినటువంటి ఒక ఖాళీలన్నీ, తర్వాత 610 అమలు కావచ్చు, లేకపోతే ఆంధ్ర ఉద్యోగులను రిపాట్రియేట్ చేసే అంశం కావచ్చు, వీటన్నిటి వల్ల వచ్చినట్టు ఒక ఖాళీలన్నీ మొత్తం మీద దాదాపు 3 లక్షల పైచీలకు ఖాళీలు ఉన్నాయని చెప్పని సూత్రప్రాయంగా ఉన్నటువంటి ఒక సమాచారం. ఇది నిజం కాదా అని చెప్పని కేటీఆర్ గారు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తర్వాత 132,000 నింపిన దాంట్లో కూడా 22,000 ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగులు, అది కూడా జెన్కోలో అక్కడిక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళను, ఆర్టిజన్స్ను ఏళ్ల తరగతిగా పనిచేస్తున్నారు వాళ్ళని రెగ్యులరైజ్ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చినాము అని, కొత్త ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పని దాంట్లో చూపెట్టుకుంటున్నట్టనే వాళ్ళ లెక్కలన్నీ కూడా లోపభూయిష్టమైన లెక్కలు. ఇది కేవలం మసిబూసి మారడికాయలు చేసి దొంగ లెక్కలు పెట్టి ప్రజల ఓట్లు మరొక్కసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దండుకోవడానికి చిల్లర ప్రయత్నం. అంచేత ఆయనే అన్నాడు నేను చర్చకు సిద్ధం దేనిపైన అని చెప్పని. మేము కూడా అంటున్నాం ఇవాళ 26 నాడు 12 గంటలకు గన్ పార్క్ దగ్గర, నీ దగ్గర ఎంత సమాచారం ఉందో అంత సమాచారం తీసుకొని రండి మీరు. గంట చక్రపాణి గారిని, చైర్మన్ గారిని తీసుకురండి, పాత చైర్మన్ గారిని, విఠల్ గారిని తీసుకురండి, ఇంకా సభ్యులందరినీ పట్టుకురండి మీ దగ్గర, ఇంకా ఎవరెవరినో పట్టుకొచ్చుకోండి, మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోరు, కూర్చుందాం మాట్లాడుకుందాం. మేము ప్రజల తరపున, లక్షల మంది నిరుద్యోగుల తరపున మేము మాట్లాడతాం, నువ్వు ప్రభుత్వం తరపున నువ్వు మాట్లాడు. ఒకవేళ కనుక నువ్వు చెప్పిందే నిజమైనట్టయితే నేను ముక్కును ఎలా రాసుకుంటా మళ్ళీ రాజకీయాల్లో జీవితంలో ఉండను. ఒకవేళ నువ్వు తప్పనంటే ముక్కు నెలకు రాస్తావా అని చెప్పినప్పుడు ఈ సందర్భంగా కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ముక్కు నెలకు రాసుకోకపోయినా జరుగుతున్నటువంటి ఒక తప్పిదాన్ని తెలుసుకొని ఇమీడియట్గా 100,000 ఉద్యోగాలు నింపాలని విజ్ఞప్తి చేస్తూనే చర్చకు రా కేటీఆర్ అని చెప్పని వాళ్ళు మేము విజ్ఞప్తి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 26 నాడు 12 గంటలకు గన్ పార్క్, డోంట్ ఫర్గెట్ కేటీఆర్ గారు. ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపిస్తున్నారు, మీ దగ్గర ఇవ్వలేదు అంటానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది? ఇస్తాం, 26 నాడు మీకు కూడా ఇస్తాం, ఆయనకు కూడా ఇస్తాం, కేటీఆర్ గారికి ఇస్తాం, దాంతోపాటు మీకు కూడా ఇస్తాం. థ్యాంక్ యూ సార్. అది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, డాక్యుమెంట్ ఎవిడెన్స్ని ముందు పెడదాం, బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి కేటీఆర్కి సవాల్ విసిరుతున్నారు శ్రవణ్ కుమార్ గారు. 20 తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు గన్ పార్క్ దగ్గర రావాలి అని ఒక పిలుపు కూడా ఇస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం పరిస్థితి. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.